హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఇది అన్సీన్ వీడియో రోజుడితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అన్సీన్ కంటెంట్ ఉంది హెవీగా ఉంది దాంతోపాటుగా నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో రవిది మిస్టేక్ ఉంది వాంటెడ్గానే సన్నీని ఓడించాలని చూశాడు అనే దాని మీద విత్ ప్రూఫ్స్తో నాకు అనిపించిన పాయింట్స్ యాడ్ చేసి క్లియర్గా ఒక వీడియో చేశాను పద్దెనిమిది నిమిషాలు వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఒక ఇరవై ముప్పై వేల మంది చూసున్నారు మీరు ఈ వీడియో అప్లోడ్ అయ్యే లోపల అది ముప్పై నాలుగు వేల యాభై వేల మంది చూసుంటారు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి స్పెషల్ వీడియో ఆ వీడియో ఏదైతే ఉందో స్పెషల్ వీడియో దాన్ని ఈ వీడియో చివరిలో స్క్రీన్ మీద ఉంటే మీద క్లిక్ చేసి కూడా చూడొచ్చు మీరు థ్యాంక్ యూ ఇప్పుడు అన్సీన్ స్టార్ట్ చేస్తాం అన్సీన్ కూడా బీభసమైన పాయింట్స్ అయితే ఉన్నాయి లెంతి వీడియో అయినా చూడండి చాలా మంచి పాయింట్స్ గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బాల్స్ కౌంట్ చేసేది చూపించారు అది ఫస్ట్ రౌండ్కి దాంట్లో యానిమాస్ ఉంది సిక్స్టీ వన్ మానస్ది సిక్స్టీ ఫోర్ సన్ ఫిఫ్టీ ఫైవ్ పింకిది సెవెంటీ సెవెన్ పింకి ఇంకా ఎనిమిది ఎవరో తీశారని కూడా చెప్పి ఆ ఎనిమిది తీసింది సిరి అది ఆల్రెడీ మనకు నిన్ను చూపించారు తీసింది వెంటనే సన్ముగ్ కూడా షన్ముఖ్ కూడా మా పక్కన ఉండంగానే తీసింది తీసిన తర్వాత నా దాంట్లో కూడా పోయిందని యాక్ట్ చేసి అది వెరీ వెరీ గుడ్ స్ట్రాటజీ దాన్ని తప్పబట్టల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఒకసారికి సిరి కౌంట్ చేయకముందే నా దగ్గర సిక్స్టీ ఫోర్ ఉన్నాయి నావి టూ త్రీ ఇవ్వు టాప్ అవుతాను అనేది సిరివి ఇంకా టౌ కౌంట్ చేయలేదు కౌంట్ చేయకముందే రవి దగ్గరికి వచ్చి నాకు ఒక టూ త్రీ ఇస్తే నేను టాప్ అవుతాను నాకు యూజ్ అవుతుందని రవి అని ఏంటి ఆల్రెడీ అందరివి కౌంట్ చేసిన తర్వాత సిరివి కౌంట్ చేయలేదు అలా అడగడము ఖచ్చితంగా ఇవ్వడం రాంగ్ ఈవెన్ హౌస్ మేట్స్ పర్మిషన్ తీసుకున్నాడు కూడా రవి పర్మిషన్ తీసుకొని అలా ఇవ్వ ఇవ్వమంటారా అమ్మాయి అడుగుతుందని వద్దు అంటారు ఓకే అని యాక్సెప్ట్ చేసి వదిలేస్తాడు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రవి ఐదు ఇవ్వాలి అనుకుంటున్నాను ఇవ్వచ్చా అని అడిగిన తర్వాత హౌస్ మేట్స్ని ఒప్పుకోకపోయేసరికి బజార్ అయిపోయింది కదా తీయొద్దు అన్నావు కదా నువ్వే అన్నావు కదా తీయొద్దు అని మరి ఎందుకు ఇస్తావు అది తర్వాత ఓకే అనుకుంటారు ఆ మధ్యలో కాజలు ఏమి అంటే ఎన్ని ఉన్నాయి తను తన దగ్గర ఎన్ని ఉన్నాయి అని అడగద్ది ఎందుకంటే ఆల్రెడీ కౌంట్ చేసిందా ఏమో అన్నట్టుగా అడుగుతుంది అడిగితే ఎన్ని ఉన్నాయని అడిగితే రవి ఏమో లెక్క పెట్టాలి ఇంకా పెట్టలేదు అంటాడు ఏమో అంటాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ అంతకుముందే పది సెకండ్లు కూడా ఇరవై సెకండ్లు అయి ఉంటుంది రవికి క్లియర్గా సిరీ చేయద్దు నాకాడ అరవై నాలుగు ఉన్నాయి నా కాడ అరవై నాలుగు ఉన్నాయి ఒకవేళ అది వినకపోయినా నా కాడ మానస్ దగ్గర ఉన్నట్టుగా సేమ్ ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి అనేసి అంటది మానస్ యానీ మాస్టర్ దగ్గర ఉన్న ఉన్నాయి అనేసి ఆ పాయింట్ చెప్పద్ది అదీని అర్థం కదా ఆల్రెడీ మానస్ యానీ మాస్టర్ కౌంట్ చేస్తున్నాడు అప్పుడైనా క్లారిటీ వస్తుంది అరవై నాలుగు అని కూడా వాడింది తెలిసినా కూడా విన్నా కూడా ఏమంటాడు అంటే ఇంకా కౌంట్ చేయలేదు కౌంట్ చేయాలంటాడు కాజల్తో నెక్స్ట్ కాజల్ మరి ఎందుకు ఓన్లీ ఫైవ్ అంటున్నావు ఐదే ఇస్తానని ఎందుకు అంటున్నావు అనేసి అడిగితే దానికి రవి లేదా అమ్మాయి ఐదు అడిగింది ఐదు ఇస్తానన్నాడు అమ్మాయి అడిగింది రెండే ఇతనే ఐదు అన్నాడు అంతే సో ఎందుకు అంటున్నాం అంటే రవి క్లియర్గా అర్థమైంది కౌంట్ కూడా చేశాడు ఇక్కడ మళ్ళీ అబద్ధం ఆడాడు నెక్స్ట్ సరికి లాస్ట్కి వద్దు అనుకున్నారు అతను కూడా చెప్పాడు అందరూ వద్దు అంటున్నారు కాబట్టి వద్దు ఈసారి నుంచి ఏదైనా ఉంటే ముందుగానే చెప్పుకుందాం అని రవి అంటాడు అయిపోయింది ఇది నిన్న నేను ఏదైతే చెప్పానో ఆల్రెడీ నేను స్పెషల్ వీడియో చేశాను దాంట్లో కూడా ఈ పాయింట్ స్ట్రెస్ చేసి చెప్పుకున్నాను క్లియర్గా ఎవరిది మిస్టేక్ ఉంది నేను నైట్ గొడవలో రవి కావాలనే చేశాడు లేదనేది ఆ స్పెషల్ వీడియోలో ఇవన్నీ పాయింట్స్ మెన్షన్ చేస్తూ మాట్లాడాడు వెరీ క్లియర్ వీడియో నెక్స్ట్ వచ్చేసరికి మానస్ పవర్ గురించి మా సన్నితో మాట్లాడుతున్నాం అన్నమాట మనకి ఇరవై ఐదు కాని పెట్టి పవర్ తీసుకున్నామంటే కనీసం ముప్పై కాని ముప్పై ఇరవై ఐదు గోల్డెన్ బాల్స్ పెట్టి తీసుకున్నామంటే ఒక ముప్పై బాల్స్ వచ్చేంతైనా ఆ పాజిబిలిటీ ఉండేంత పవర్ అయినా మనకి ఏదో వస్తుంది మనకైతే లాస్ ఏం పోవలే అన్నట్టుగా మాట్లాడుకుంటారు అది చూపించారు నెక్స్ట్ సిరి సిక్స్టీ ఫోర్ ఉండింది కదా కౌంట్ చేశాడు అని నీకంటే తక్కువ అనాది నీకంటే తక్కువ అన్నది అంటే అనగానే సిరి ఒక్కటే వస్తే అయిపోయేది నేను అందుకని రవి అడిగింది చెప్పాను కదా మాస్టర్ అనేసి అంటరే తర్వాత వచ్చేసరికి రవి రవిది కౌంట్ చేస్తే థర్టీ ఎయిట్ కాజల్ది థర్టీ త్రీ టాప్ టూ టాప్ టూ వచ్చేసరికి పింకీ సెవెంటీ సెవెన్ ఇక్కడ పింకీ సెవెంటీ సెవెన్ ఆ తర్వాత ఇక్కడ నేను నైట్ చూపించలేదు అనమాట సిరిది మానస్ది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఉన్నాయి నేను నైట్ అది క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు సో వాళ్ళిద్దరి ఈక్వల్గా ఉంటే ఏం చేస్తారా అనుకునే టైంలో నిన్న నైట్ చూపించింది ఈరోజు ఏమైందంటే కాజల్ నువ్వు స్టిక్ కాజల్ ఏమంటుందంటే మా ఇక్కడ ఇక్కడ క్లారిటీ జరుగుతుంది అనమాట ఇక్కడ ఏదైతే ఉందో పవర్ ఆ పవర్ వస్తుంది చూసారా హాఫ్ తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వాలని ఒకరి దగ్గర హాఫ్ తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే సన్నీ పవర్లో సన్నీకి ఎటువంటి లాభం లేని పవర్ వచ్చింది చూసారా ఆ పవర్ గురించి చూపించారనమాట దాంట్లో వీళ్ళిద్దరూ హాఫ్ హాఫ్ ఉండే దాని మీద కన్వర్ట్ చేసిన జరిగింది అది మనకి ఈరోజు అర్థమైంది అప్పుడు ఏమవుద్ది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఉంది కదా ఫస్ట్ సన్ని ఏమంటారంటే నేను మానస్కి ఇస్తాను అంటారు ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి ఇస్తాననేది క్లియర్గా ఫిక్స్ అయిపోతాడు ఏది సిరి దగ్గర తీసుకొని మానసికి ఇస్తానంటే అప్పుడు షణ్ముక్ లాజికల్గా ఏమంటారంటే క్లియర్గా ఇప్పుడు నువ్వు సన్నీ ఇప్పుడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఇప్పుడు సిరి దగ్గర వాళ్ళ నుంచి తీసుకుంటావు కాబట్టి సిరి థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి నువ్వు సిరి దగ్గర నుంచి తీసుకొని మానసికి ఇచ్చిన నాకు ఇచ్చిన దానివల్ల ఎటువంటి ఇది లేదు ఎందుకంటే మా నాకు ఇచ్చినా కూడా ఖచ్చితంగా నేను టాప్ అవ్వలేను సిరికి మానసుకి ఇవ్వాల్సిన అవసరమే లేదు మానస్ ఆల్రెడీ టాప్ ఆల్రెడీ ప్లే చేసేది కెప్టెన్సీ కంటే టాస్క్ ఇప్పుడు ఆడేది మానస్సు పింకినే కాబట్టి దానివల్ల యూజ్ ఏం లేదు ఆలోచించుకో అన్నట్టుగా మనకు బ్రిడ్జ్ కూడా అన్నట్టుగా చెప్పిన తర్వాత ఒక డిసిషన్ మార్చుకుంటానని ఆ తర్వాత మానసి కాకుండా సిరి నుంచి షణ్ముఖిస్తాడు బ్రిడ్జ్ కలిసిపోదు కనెక్ట్ కనెక్షన్ అనే ఫీలింగ్తో కూడా మానసు కూడా ఓకే చెప్తాడు ఇక్కడ మానస్ ఓకే చెప్పేదానికి ముందే ఈరోజు అనుసీల్లో ఇంకా క్లారిటీ ఏంటంటే మానస్ ఓకే చెప్పేదానికి ముందు షణ్ సన్నీ మానస్సుని అడిగేదానికి ముందే అసలు దాని గురించి క్లారిటీ ఆ చదివి వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్న మరుక్షణమే మానస్ షణ్ముఖి ఇచ్చేసి సిరి దగ్గర తీసి అనేసి అంటాడు స్టార్టింగ్ అంటాడు అది ఎవరు పట్టించుకోరు వినరు అన్న తర్వాత లాస్ట్కి మానసుని అడిగితే మా ఓకే ఓకే అని కూడా అంటాడు ఆ తర్వాత జరిగింది ఏంటంటే కాజల్ సన్ని దగ్గరికి వెళ్ళి మానసు కూడా ఉన్న టైంలో ఆ కూడా లేడనుకో మానసు లేడనుకుంటా స్టిక్ అయి ఉండాల్సింది మానసికిస్తా అనే దాని మీద మళ్ళీ ఎందుకు మార్చావు అనేసి దాని మీద సన్నీతో అంటది కాజల్ అన్న తర్వాత సన్ని అరే అరే ఆగు నేను మానసిని అడిగే ఇచ్చాను వాడిని అడిగాను మానసు ఓకే అన్నాడు అన్నట్టుగా చెప్తాడు అది కాన్వర్జేషన్ అది జరిగింది కానీ ఇక్కడ ఆల్రెడీ నేను ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశానంటే మానసి స్టార్టింగ్లోనే చెప్పుకున్నాడు సిరి దగ్గర తీసుకుని సన్ముఖ ఇవ్వని మనసుకి ఇష్టం మనసుకి ఇవ్వాలని అనుకున్నాడు మనసు ఓకే చెప్పిన తర్వాతే కాజల్ మాత్రం అడగాల్సింది అసలు ఎందుకు ఇచ్చా ఉంచుకోవాల్సింది మనసుకి ఇచ్చి ఉండాల్సింది కదా అన్నట్టుగా అన్నాడు అది అది అదొకటి చూపించారు నెక్స్ట్ మానస్ పాయింట్ ఏంటంటే ఇంకా కుదరదు కదా ఆ రౌండ్లో ఇచ్చింది మళ్ళీ ఇచ్చుకున్నట్టుగా కుదరదు అనుకుంటా యూజ్లెస్ అది అది ఆ పాయింట్ వల్ల లాజికే లేదు ఇంకా మనస్కి ఇచ్చిన కూడా యూజే లేదు అది అది నేను చెప్తాను తమ్ముడు నువ్వు కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారా నువ్వు సగం సగం ఏం బాగుంటుంది రా ఆ పాయింట్లో వాళ్ళు స్ట్రాటజికల్గా ఆలోచించారు సన్నీ స్ట్రాటజీ ఇంకోటి వేరు ఆల్రెడీ నైట్ చెప్పాడు కదా వీళ్ళకి ఇస్తే నా బాల్స్ జోలికి కూడా రారనే పాయింట్లో సన్నీ ఆలోచించుకుని మళ్ళీ ఇచ్చాడు కాబట్టి కాజలకు అర్థం ఉంది ఏంటంటే మానసుకి ఇస్తే సరిపోతుంది కదా మనోడుకునే ఫీలింగ్ మాట్లాడింది అదే మానసుకు కూడా ఇష్టం షణ్ముఖ్ ఇవ్వడం ఎందుకంటే నాకు ఎట్లా యూజ్ లేదు కదా షణ్ముఖి ఇచ్చిండని నెక్స్ట్ సరికి సిరి నేను ఒక్క కాయిన్ దొబ్బిన ట్రిప్ అవుతాడు వీడు షణ్ముఖ్ సన్నీతో సన్నీ దాంట్లో నుంచి దొబ్బాలి అనుకోవట్లేదు నేను నేను క్లియర్గా ష సన్ని దాంట్లో నుంచి అయితే దొబ్బాలి అనుకోవట్లేదు ఎందుకంటే షేర్ చేశాడు కాబట్టి నాకు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి వాడి దాంట్లో నుంచి దొబ్బను క్లియర్గా సన్నీ అనుకున్న స్ట్రాటజీ వర్క్ అయింది ఇక్కడ సన్నీ అనుకునే ఇచ్చాడు ఆ తర్వాత ఇచ్చిన తర్వాత అన్నాడు కూడా వాళ్ళు నాకు ఆ నుంచి నా దగ్గర నుంచి దొంగతనం చేయకుండా ఉంటారేమో అనేసి నేను ఇచ్చినాను అన్నట్టు అది కూడా యూజ్ అవుతుంది ఆ నెక్స్ట్ సీన్లోనే అంటాడు అని శ్రీతం నేనైతే సన్నీ దగ్గర నుంచి దొంగతనం చేయాలనుకోవట్లేదని అండ్ సిరి అంటే నేను ఒక్క కాయిన్ దొబ్బినా సరే ట్రిప్ అయిపోతాడు వేరే వాళ్ళు దొబ్బితే మాత్రం పెద్దగా ట్రిప్ అవ్వడు కానీ సన్నీ దగ్గర దొబ్బేస్తే అనేసి సిరి కూడా అంటుంది ఈ కన్వర్జేషన్ చూపించారు షణ్ముఖ్ మీ ఇద్దరిది తప్పు ఉందిలే మీ ఇద్దరిది తప్పు మీ ఇద్దరిది అది ఇద్దరు కూర్చొని మాట్లాడాలా ఇద్దరిది ఉంది మిస్టేక్ కూర్చొని మాట్లాడితే క్లారిటీ వస్తుంది ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది ఈ పిల్ల నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది అనే పాయింట్ ఉంది సన్నీ దగ్గర కాబట్టి ఇద్దరిది మిస్టేక్ ఉంది కాబట్టి ఇద్దరు కూర్చొని మాట్లాడితే క్లారిటీ వస్తుంది అనేసి క్లియర్గా మంచి మాటలు చెప్పాడు సిరికి సన్ని షణ్ముఖ్ నెక్స్ట్ సరికి షణ్ముఖ్ నెక్స్ట్ వీక్స్ చాలా బాగుంటాయి అమ్మ హెల్దీగా ఉంటుంది మన ఇద్దరం ఉంటే నువ్వు నేను ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అంటే కానీ నేను నేను ఉంటాను అనే సిరి అంటే నేను ఉంటాను లేదు డౌట్ నీ దగ్గర పెద్ద గొడవ వేసుకున్నాను కదా అనేసి ఇది ఫన్నీగా జరిగింది కాన్వర్చేసినాయి నీ దగ్గర గొడవ వేసుకున్నాను కదా నేను ఉంటాను లేదు అది ఇది అంటే అబ్బా నువ్వు నువ్వు సేఫ్ ఆడుతున్నావు సేఫ్ ఆడుతున్నావు అనేసి చాలా ఫన్నీ వేలో జరిగింది సేఫ్ ఆడుతున్నావు అని ఇన్ ద సెన్స్ నువ్వు షణ్ముఖతో సన్నీ గారితో మళ్ళీ కలుస్తున్నావు నువ్వు అటు ఇటు రెండు సెక్కులు మా బాగా మాట్లాడుతున్నావు వాళ్ళతో కూడా బాగా క్లోజ్ అవుతున్నావు అనే పాయింట్లో సేఫ్ ఆడుతున్నావు అనగా షణ్ముఖని అవుతా ఉంటాడు ఈ కాన్వర్జేషన్ చూపించారు నెక్స్ట్ సరికి షన్ సన్నీ సన్నీ యానీ బాక్స్లో తీసుకుంటా ఉంటే యానీ మాస్టర్ వచ్చి ఏ నా దీపా అనేసి యానీ ఇంకా తర్వాత తీలేదు ఇంక వెళ్ళిపోయాడు అది కూడా అనుచిన్లో చూపించారు సన్నీ పది ఇచ్చేశాడు ఏది తీసినట్టున్నాడు మళ్ళీ తీసుకొని వచ్చి పది ఇచ్చాడు ఇది నా తెలిసి ఆ పది ఆవిడ లేకపోతే రవి పోయి ఉంటాయి పదో తొమ్మిదో తొమ్మిది ఆ పది రవి దగ్గర తీసినవి యానీమాస్టర్కి ఇచ్చాడనే క్లారిటీ లేదు మోస్ట్లీ మాస్టర్ దగ్గర తీసుకున్నవి అయ్యి ఉండొచ్చు అన్సీన్లో చూపించినవి ఆవిడికి ఇచ్చేశాడు నెక్స్ట్ సరికి సిరి షణ్ముఖతో చూసారా చూసారా నీ డబుల్ యాక్షన్ చూసారే చూసారా బాత్రూంలో ఒక రకంగా మోజ్ ఒక రకంగా ఉంటున్నావు అనేసి నవ్వుతూ ఉంటే షణ్ముఖ్ కూడా ఆ పక్క నుంచి నవ్వుతూ ఉంటాడు సిరి దాంట్లో ఆరు పోయాయి అనేసి షణ్ముఖ్ అంటాడు ఇక్కడ ఏంటి రవి దాంట్లో పది పోయాయి టెన్ పోయాయి ఎవరో తీశారు దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటే షణ్ముఖ్ సిరి దాంట్లో కూడా ఆరిపోయాయి అప్పుడు నాకు అనిపించింది సిరి తీసేసింది రవి దగ్గర అందుకనే షణ్ముఖ కూడా కవర్ చేస్తున్నాడు ఆరిపోయాయి అనేసి ఆల్రెడీ ఈ స్ట్రాటజీ నిన్న కూడా వాడింది సిరి పింకి దగ్గర పోగానే పింకి నా దగ్గర పోయిందను నా దగ్గర కూడా పోయిందని దొంగ దొంగ దగ్గరే పోయిందండి ఇప్పుడు హాస్టల్స్లో పిల్లకాయలు ఉండేవాళ్ళు అప్పుడు నేను ఇంటర్ చేసేటప్పుడు ఎవరి దగ్గర మా మా రామకృష్ణ సంథింగ్ ఒక ఉండేవాడు నా ఫ్రెండ్ ఒకడు వాడు వాడికి గుర్తున్నాడు లేబుడు ఊరికే పేరు తీశాను వాడు ఏం చేశాడు అంటే దొంగతనం చేసేది పిల్ల దొంగతనాడు దొంగతనం చేసి చాలా రోజులు దొంగతనం చేస్తే దొంగతనం చేస్తూ ఉండేవాడు ఎప్పుడు రూమ్లో దొంగతనం చేసినా హాస్టల్లో ఫ్లోర్లో దొంగతనం చేసిన ప్రతిసారి వాడి దగ్గర కూడా ఏదో ఒకటి పోద్ది చెప్తాడు నా దగ్గర ఇది పోయిందని స్ట్రాటజీ అది లాస్ట్కి పడుకున్నారండి మరి ప్రతిసారి మీ దగ్గర పోయింది అసలు దొంగతనం చేసేది వాడు నా దగ్గర కూడా పోయిందంటే వాడి మీద డౌట్ రాదని అక్కడ సిరి ఆ ప్లాన్ స్ట్రాటజీ ప్లే చేసినా అది కరెక్ట్ కరెక్ట్ స్ట్రాటజీ ఇక రవి పోయిందనగానే నా దగ్గర కూడా పోయింది షణ్ కూడా తోడుగా చెప్పేసరికి రవి కొంచెం నమ్మినట్టుగా అనిపించింది ఆ తర్వాత సరికి సిరి తీసింది మోస్ట్లీ అనేసి రాసుకొని ఉండాలి నేను మోస్ట్లీ సిరియే తీసుకుంటుంది రవిది నెక్స్ట్ ఒకసారికి మానస్ సీక్రెట్ టాస్క్ ఏమో బ్రో సీక్రెట్ టాస్క్ ఏమో బ్రో నీ దాంట్లో తీసింది ఎయిట్ నైన్ తీశారంటే బ్రో సీక్రెట్ టాస్క్ అయితే మొత్తం తీస్తారు కదా బ్రో అది మొత్తం తీయలేదు వాళ్ళు నైనే తీశారు అనే దాని మీద వాళ్ళిద్దరు డిస్కషన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి రవి కాజల్తో పన్నెండు నలభై అప్పుడు రాత్రి పన్నెండు నలభై అప్పుడు డిస్కషన్ అనమాట నేను సన్నీని ఈ పాయింట్ చూడండి నేను సన్నీని అరే నీకు అనిపించలేదా ఈ కాజలు వచ్చి నిన్ను ప్రవోక్ చేయడం నువ్వు తగ్గొద్దు అని చెప్పావు కదా నీకు తప్పుగా అనిపించలేదా అనే పాయింట్లో అడిగితే నాకేం అనిపించలేదు అన్నట్టుగా సైలెంట్గా వెళ్ళిపోయాడు ఏం మాట్లాడకుండా అతను చెప్పొచ్చు కదా నేను డిఫెండ్ చేయొచ్చు కదా అనే పాయింట్లో కాజల దగ్గర తీసుకొని వస్తాడు ఏది రవి అది క్లియర్గా ఆ ఇంటెన్షన్ క్లారిటీ ఏంటంటే అసలు సంబంధం లేని మ్యాటరు ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ దూరం అంటే నిన్ను డిఫెండ్ కూడా చేయలేదు నీ ఫ్రెండ్ అనే పాయింట్ తీసుకుని రావడం కోసం కాజల్ దగ్గర తెచ్చినట్టు అనిపిస్తుంది నాకు క్లియర్గా చాలా స్ట్రెస్ చేసి ఒకటికి రెండుసార్లు అర్థం కాబోతే వివరించరు కూడా అనుసినలో ఇంకా ఏమంటే అంత గొడవ అవుతుంటే తగ్గొద్దు అంటుంటే తప్పు అనిపించలేదా అని అడిగాను నేను అన్న తర్వాత కాజల్ నేను తగ్గొద్దు అనలేదు అనేసి మధ్యలోనే ఇన్వాల్వ్ అయి చెప్పింది అడిగి అడి అందుకే నేను ట్విస్ట్ చేస్తావు ఫ్లిప్ చేస్తావు అనేసి నేను నామినేషన్లో అనింది నేను ఊరికే అనలేదు అని అడిగా అంటే రవి సైలెంట్గా వెళ్ళిపోయాడు సన్ని సైలెంట్గా వెళ్ళిపోయాడు దానికి ఏం చెప్పకుండా అనే ఆ పాయింట్ వస్తుంది తర్వాత ఇక్కడ భీభత్సమైన స్ట్రాటజికల్ జీ భీభత్సమైన పాయింట్ టు పాయింట్ మాట్లాడింది కాజల్ ఎలా అంటే ఏమంటాడు తెలుసా రవి హైలైట్గా దీన్ని బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అతని పాయింట్ రైటు సన్నీ రాంగు కాజల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అనే పాయింట్ తీసుకొని వద్దామని ఏమంటాడంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నువ్వు అనిమ నువ్వు వెరీవల్ న్ నువ్వు న్ న్ న్యూ యానిమల్స్లు అనుకో నేనేమంటాను అయ్ కాజల్ కామూన్ కాజల్ తర్వాత మాట్లాడుకోవద్దని సర్ది చెప్తాను కదా సర్ది చెప్తాను కదా అట్లా సర్ది చెప్పాలి కదా ఆ పాయింట్లో చెప్తున్నాను అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు కాజల్ ఏమి కదా ఇట్స్ నాట్ టైం అనేసి చెప్తాను కదా నేను ఇప్పుడు గొడవద్దు ఇట్స్ నాట్ టైం అంతా సెట్లేయక అయ్యాక మాట్లాడదామని చెప్తాను కదా అలాగే అలా ఆ పాయింట్లో నేను చెప్తున్నాను అన్నట్టుగా చెప్తే కాజల్ మరి ఎందుకు నువ్వు ఆయనతో చెప్పకూడదు అనితో ఎందుకు చెప్పు సర్ది చెప్పు ఇప్పుడు అని నీ పక్కనే కదా అరస్తూ ఉంటుంది అది క్లియర్ పాయింట్ నామినేషన్ టైంలో ఎక్కడ చూసినా రవి పక్కన అరస్తూ ఉంటుంది గందరగోళంగా ఎక్కువ చేస్తుంటే రవి నవ్వుకున్న సందర్భాలు బొచ్చులున్నాయి నువ్వు రవి కాజల్ నాకు చెప్తావు అంటావు అని యానిమస్ట్ కింద చెప్పైతే అని అనగానే ప్రతిసారి చెప్తున్నావు కదా ప్రతిసారి అనేసి రవి అంటే కాజల్ ఎక్కడ చెప్పావు నువ్వు ప్రతిసారి ఎక్కడ చెప్పావు ఎక్కిరిస్తుంది కదా ఆ రోజు ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు ఎందుకు చెప్పలేదు అది వేరు కదా అనేసి రవి అంటాడు అది వేరు కదా నామినేషన్ టైంలో చెప్పలేకపోవచ్చు క్యాప్టెన్షిప్ టాస్క్లో చెప్పలేదు మిగతా టైంలో నేను చెప్పాను చాలాసార్లు చెప్పాను అన్నట్టుగా ఈ డిస్కషన్ అక్కడితో అయిపోద్ది అయిపోయిన తర్వాత సన్నీ మానస్తో కలిపి కాజలివి పదహారు పోయాయి అంటారు పదహారు పదహారు కాయిన్స్ పోయి కాజల్తో అంటున్నాడు సన్ని మానసుతో అంటాడు పదహారు పోయినా ప్రశాంతం ఉందరే ఈ పిల్ల అన్నట్టుగా అంటాడు ఏ టెన్షన్ లేదంటే నాకేం టెన్షన్ లేదు నా ఎప్పుడైనా పోతే నేను వాళ్ళు ఎవరి అయినా నేను తీసుకుంటే వాళ్ళు నన్ను తిట్టుకుంటారు కదా అలాంటప్పుడు నేను వాళ్ళకి రివర్స్ నేను తిట్టుకోవడేసి నేను సైలెంట్ అయిపోయినా తీసుకుంటే తీసుకొని అన్నట్టుగా కాజల్ అంటది ఆ తర్వాత సరికి సన్ని ఎలాగో పోయింది కదా రిమైనింగ్ నాకు ఇచ్చేయంటే ఇస్తుంది వచ్చి ఇస్తుంది కానీ మళ్ళీ ఇచ్చేటప్పుడు రవి చూస్తుంటే నేను ఊరికే ఇస్తున్నాను మళ్ళీ నాకు ఇవ్వాలి అనేసి అంటే సరేలే అంటాడు ఇంకా సరేలే అనేసి దాచిపడతారు ఖచ్చితంగా ఇవ్వలేదు కాజల్ నాకు ఇవ్వాలి నీ దగ్గర పెట్టినట్టు యాక్టింగ్ చేస్తానంటే యాక్టింగ్ చేస్తారు ఆ తర్వాత సరికి అందరూ మెల్కొని ఉన్నారు ఎవరి దగ్గర ఎవరు దొంగతనం చేయాలా లేకుంటే ఎవరు మన దగ్గర దొంగతనం చేస్తారని అందరూ మెల్కొని ఉన్నారు నిద్రపోలేదు కాజల్ యానీ మాస్టర్తో బాగా అనిపించింది నిమాస్తో మాస్టర్ మీరు వెళ్ళి పడుకోండి నేనైతే తిని మేము తిను ఆ తర్వాత యానిమాష్ లోపలికి వెళ్ళిన తర్వాత సన్ని కూడా ఆ ఇబ్బంది లేదు పొడుకోండి అన్నట్టుగా అంటాడు ఇప్పుడు బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి కెమెరా దగ్గరికి బిగ్ బాస్ నేను ఆ మైనింగ్లో నుంచి తీద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్ మీరు ఓకే అంటే నేను తీసేటప్పుడు కెమెరా తిప్పొద్దు అప్పుడు మీరు నేను తీసేది రైట్ అని కెమెరా తిప్పితే మాత్రం రాంగ్ అనేసి అర్థమైపోద్ది బిగ్ బాస్ అంటే తీసేస్తుంది చెప్పిన తర్వాత రోజు మార్నింగ్ యాక్సెప్ట్ వద్దులే బిగ్ బాస్ అంటే రివర్స్ కూడా వేస్తుంది కానీ ముందు కెమెరాలు అయితే అడుగుద్ది అది చూపించారు తర్వాత సరికి సన్నీ నైట్ రెండప్పుడు మైండ్ దగ్గర తీసింది అదే టూ టూ అప్పుడు మైండ్ దగ్గర తీసింది అదంతా చెప్పాను ఆల్రెడీ నెక్స్ట్ సరికి డిస్కషన్ మానస్ శ్రీరామ్ మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది మానస్ షణ్ముఖ్ మధ్యలో శ్రీరామ్ గురించి డిస్కషన్ అనమాట ఏంటంటే షణ్ముఖ్ ఆఫ్టర్ దట్ అంటే ఫస్ట్లో అంత ఇదిగో ఉండేవాడు ఆ తర్వాత పర్సన్ అగ్రెసివ్నెస్ లేదు మోస్ట్లీ ఫస్ట్ వీక్ టూ వీక్ తర్వాత అని అంటాడు అనుకో ఆఫ్టర్ దట్ అనేది స్టార్ట్ అయింది షణ్ముఖ్ అంటాడు అనమాట అంత అగ్రెసివ్ అంత అగ్రెసివ్గా లేడు అని మానసేమి ఉంటాయంటే ఉంది బట్ సిచ్యువేషన్ రాలేదు అగ్రెసివ్నెషన్ అయితే ఉంది సిచ్యువేషన్ రాక అట్లా ఉన్నాడు అన్నట్టుకంటే షణ్ముఖు అంటే బెటర్ పర్సన్ అనిపిస్తున్నాడు అన్నావు నాకు బెటర్ పర్సన్ అన్నట్టుగా అనిపిస్తుంది అప్పుడుతో పోల్చుకుంటే ఎందుకంటే మేబీ నా కన్వర్జేషన్ అయింది కాబట్టి నిన్న నిన్న ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో వాటి గురించి మన కనెక్షన్ ఎక్కువ పెరిగిపోతుంది ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది అనే పాయింట్ మీద శ్రీరామచంద్ర సలహాలు చేద్దాం ఆ టైంలో దాని గురించి మా కన్వర్జేషన్ అయింది కాబట్టి మేబీ నాకు అలా అనిపించిందేమో బెటర్ పర్సన్ లాగా అనిపిస్తున్నాడు శ్రీరామన్ అనేసి షణ్ముఖ్ మానస్తో చెప్తే మానస్ కూడా అదే అంటాడు యా కంపోజ్డ్ పర్సన్ లాగా మానస్ ఏమంటే హీస్ కామన్ కంపోజ్డ్ నాకు కూడా అదే అనిపించింది అన్నట్టుగా అంటారు ఆ డిస్కషన్ చూపించారు తర్వాత పింకీ మానస్తో ఊరికే మాట్లాడుతూ ఈ డిస్కషన్లో మధ్యలో వెంటనే ఏం డల్గా ఉన్నావు నన్ను మిస్ అవుతున్నావా అనేసి తమాష్ గంట నవ్వుతాడు మానస్ అది చూపించారు నెక్స్ట్ వచ్చరికి పింకి మానస్ రవి వీళ్ళిద్దరు హెల్మెట్ ఫస్ట్ నేనే తీసాను నేనే తీసాను నేనే తీసాను అనుకుంటా ఉంటాను లాస్ట్కి రవి మానస్కి ఇచ్చేస్తాడు సరే తీసుకొని అది చూపించారు నెక్స్ట్ ఒకసారికి సన్ని ఇంకా చాలు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ ఇవన్నీ ఆ అమ్మాయి ఎలాగూ హోస్ట్ ఏంటి ఏ పాయింట్లో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ షర్ట్ టీషర్ట్ వస్తాడు ఏది సిరితో టాస్క్ అని తెలిసి అప్పుడు అప్పటిదాకా మానస్తా అని తెలియదు ఎందుకంటే నీళ్ళల్లో పోటీ కాదు అనుకొని సిరి రావడానికి సిద్ధమవుతూ ఉంటే ఆ టైంలో సిరితో టాస్క్ అనేది తెలిసిన తర్వాత రెడీ అవుతూ ఉంటాడు టాస్క్ అయితే తెలియదు సన్ని రెడీ అయ్యే టైంలో ఆ టీషర్ట్ వేసుకుంటే స్లీవ్లెస్ వేసుకుంటే ఏ స్లీవ్లెస్ కాదు స్లీవ్స్ ఉండే టీషర్ట్ వేసుకో మళ్ళా నువ్వు సిరితో ఆడడానికి వెళ్ళేది అనేసి అంటే కాదు సన్ని ఇంకా చాలు ఎక్స్ప్లనేషన్లో ఎక్స్ప్లెనేషన్లు ఏమన్నా నా పిల్లకి ఇంకా చాలు అమ్మాయికి అమ్మాయి ఎలాగో ఓస్ట్ గేమ్ ఆడుతుంది వస్ట్ గేమ్ ఉంటుంది లాస్ట్ టైం వేరే వాడు సపోర్ట్ వే వేరే వాడు సపోర్టింగ్ గేమ్ అది ఇప్పుడు అట్ట కాదు ఇండివిజువల్ గేమ్ కదా ఇక్కడేం కాదులే అనేసి మాట్లాడిన తర్వాత కాదు అది స్ట్రాటజీరా వస్ట్ అని ఎట్లా అంటాం మనది స్ట్రాటజీ ఓస్ట్ అని ఎలా అంటావు అంటే సన్నీ ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది ఏమంటారంటే దాన్ని స్ట్రాటజీ అనరు దాన్ని స్ట్రాటజీ అనరు చెప్పుకోకూడదు స్ట్రాటజీ అంటారు అంటే దాని ఏమంటారు అంటే చెప్పుకోడు దాన్ని చెప్పుకోవడానికి స్ట్రాటజీ అంటారు కానీ అది స్ట్రాటజీ కాదు టార్గెట్ అంటారు నేను నీ దగ్గరికి నేను నీ జోలికి రాకపోయినా నా జోలికి రావడం అనేది టార్గెట్ అంటారు తర్వాత స్ట్రాటజీ అయితే ఫస్ట్ రౌండ్లో ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఈ పాయింట్ పెద్దగా పాయింట్ కాదు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ అంటే స్ట్రాటజీ అయితే ఫస్ట్ రౌండ్లో నా దగ్గరికి వచ్చి అలా పట్టుకొని ఉండొచ్చు కదా సెకండ్ రౌండ్లో ఎందుకు వచ్చింది అంటే నువ్వు అక్కడ చేసే చూసి నిన్ను చూసి నీ వల్ల నీ మిస్టేక్ వల్ల నా మీదకి వచ్చింది అంతకుమించి లేకపోతే అమ్మాయికి ఇంటెన్షన్ లేదు నీ మిస్టేక్ వల్ల వచ్చింది అనే పాయింట్లో చెప్తే స్ట్రాటజీ అన్నారు నా నుంచి ఇన్స్పైర్ అయి చేసి ఉండొచ్చు కదా అనేసి కాజల్ సాఫ్ట్ కానీ ఎబద్ది అంటే పాజిటివ్ పాజిటివ్ ఇదితోనే తర్వాత సరికి సన్నీ సన్నీ ఏమన్నా నేను ఆడపిల్లలు కాబట్టి నేను అటాక్ గురించి జోలికి పోలేదు అన్నట్టుగా ఆ పాయింట్ అక్కడితో ఎంజ్ చేసేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి రవి కాజల్తో ఇక్కడ నుంచి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది నేను ఆల్రెడీ స్పెషల్ వీడియోలో ఈ పాయింట్స్ అన్ని జోడించి చెప్పున్నాను ఒకసారి అది చూడండి ఎండు స్క్రీన్లో వస్తుంది ఇక్కడ నుంచి సన్నీ కాజల్ రవి కాజల్తో ఏమంటారంటే ఇదే పవర్ మానస్ సన్నీ జెస్సి మానస్ సన్నీ కాజల్ వీళ్ళ దగ్గర ఉండి ఉంటే నేను తీసుకునేవాణ్ణా తీసుకునేవాణ్ణా అంటే లేదు కాజల్ ఏది దేని గురించి శ్రీరామచంద్ర దగ్గర నుంచి ముప్పై నలభై కాయిన్స్ పెట్టి తీసుకున్నాను కదా వేరే వాళ్ళ దగ్గర ఉండి తీసుకునేవాడినా తీసుకున్నాను శ్రీరామచంద్ర ఏంటంటే మా లోపులోనే మా దగ్గరే కాయిన్స్ ఉంటాయి కాబట్టి నేను తీసుకున్నా మా దగ్గరే బాల్స్ ఉంటాయి కాబట్టి ఇది ఆల్రెడీ కాజల్ క్లియర్గా నిన్న చూపించారు ఇది అన్సీర్లో ఈరోజు చూపిస్తే క్లారిటీ వచ్చింది దాన్ని పట్టుకొని కాజల్ మాట మార్చింది అనేసి చాలా ట్రోల్స్ జరిగి ఉన్నాయి బయట కానీ ఉంటే ఏమంటే మా రవి అదే పాయింట్ అన్నాడు మా దగ్గరే ఉంటాయి కదా ప్రాబ్లం ఏంటి అందుకని స్టెప్ డేర్స్ చెప్పేశాను అయితే ఆనికి పోద్ది లేకపోతే శ్రీరామ్ పోద్ది లేకపోతే నాకు పోద్ది అనేసి అందుకు డేర్స్ చెప్పేశాను మీ దగ్గర ఉంటే నేను తీసుకునేవాడు కదా కదా అనేసి మాట్లాడాడు నెక్స్ట్ వచ్చరికి ఆల్రెడీ నేను సిక్స్త్ ప్లేస్లో ఉన్నాను కాబట్టి లేకపోతే అంత డేర్ చేయను సిక్స్త్ ప్లేస్లో ఉన్నాను మా వాళ్ళకే వెళ్తాయి కాబట్టి నేను పాయింట్తో మాట్లాడు అది ఆల్రెడీ సిరి కాజల్ వెళ్ళి మానవతో సన్నీతో అదే చెప్పండి నైట్ కానీ అది చూపి చూపేసరికి ట్రోల్ చేశారు ఇక్కడ చెప్పింది ఒకటి అక్కడ చెప్పింది ఒకటినే చెప్పారు కానీ చెప్పిందే చెప్పింది కాజల్ కూడా తర్వాత సరికి ఇక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్సీల్లో క్లియర్గా రవి తప్పు అనే దానికి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కాజల్ మధ్యలో స్టార్టింగ్లో ఒకటి రెండు టీషర్ట్లు వేసిన తర్వాత మధ్యలో ఏమంటుందంటే రెడ్ సరిగ్గా వేసుకోరా సన్నీ చెప్తాను ఏ సరిగ్గా వేసుకోరా రెడ్ టీషర్ట్ అంటే కిందకి వేసుకోమని సరిగ్గా వేసుకోరా అంటుంది ఇది ఉంటే సన్నీని వేసుకోరా అంటే వేసుకుంటాడు నెక్స్ట్ సరికి వెంటనే ఇది జరిగిన వెంటనే కాదలు చెప్పిన వెంటనే జరిగింది ఏంటంటే షణ్ముఖ్ ట్యాగ్ కోసం వెతుకుతూ ఉంటాడు మానస్ బ్యాక్ యాంగిల్ నుంచి చూపిస్తారు ట్యాగ్ కోసం ఇటు వెతుకుతూ ఉంటాడు అట్లా వేసుకోకుండా అప్పుడు షణ్ముఖే ఉంటాడు మానస్తో కరెక్ట్గా వేసుకుంటే చాలు కరెక్ట్గా చాలు అక్కడ వెతుకుతున్నది ట్యాగ్ కోసం అన్నప్పుడు కరెక్ట్గా వేసుకుంటే చాలు అన్నాడంటే క్లియర్గా షణ్ముఖ్ ఉద్దేశంలో కూడా టీషర్ట్ మామూలుగా వేసుకుంటేనే అన్నట్టుగా ఆ ఉద్దేశం తర్వాత ఏమవుతుందంటే వెంటనే రవి అది అయిపోయిన వెంటనే మళ్ళీ చెప్తాడు సరిగ్గా ధరించండి సరిగ్గా ధరించండి అని ఇది క్లియర్గా స్పెషల్ వీడియోలో చెప్తున్నాను ఈ పాయింట్లని రిపీట్ చేయడం వేస్ట్ దీనికి లాజిక్స్ ఎలా జోడిచ్చాననే దాని మీద మీ క్లారిటీ కోసం స్పెషల్ వీడియోలో చేస్తున్నాను అది ఆల్రెడీ అప్లోడ్ అయింది చూడండి ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్తాను ఈ ఈ పాయింట్ అన్నాడు దీన్ని బట్టి నాకేమనిపించింది అంటే అక్కడ షణ్ముఖ్ చూసి అక్కడ ట్యాగ్ కోసం వెతుకునే చూసిన తర్వాత మానస్ సైడ్ రవి చూశాడు అప్పుడు అర్థమైంది మన మానస్ అంటే సిరికి ఫేవర్గా ఆడుతున్న మానస్ టైం వేస్ట్ చేసుకున్నాడు కాబట్టి సన్ని ఇష్టం వచ్చినట్టు టపటప్ప వేసుకొని వెళ్ళిపోతున్నాడని అని అప్పుడు రూల్ ఫామ్ చేశాడు ఇవన్నీ స్పెషల్ వీడియోలు క్లియర్గా చెప్పేది మళ్ళీ మళ్ళీ ల్యాగ్ అయిపోద్ది క్లియర్గా అది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నైపుణ్యం అని ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది ఆల్రెడీ చూపించారు కదా అది స్పెషల్ వీడియో కోసం రాసుకునేది నెక్స్ట్ వచ్చేసరికి రవి కాజల్తో మాట్లాడుతూ అన్సీలు ఇదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఇప్పుడు సరిగ్గా టీషర్ట్ ధరించండి అంటే ఏంటి నీ మీనింగ్ నీ ఉద్దేశంలో ఏంటి అంటే కాజల్ ఫోల్డ్ ఉండకూడదు అని ఫోల్డ్ ఉండకూడదు అనేసి నా మీనింగ్ అనేసి అంటే కా రవి పూల్లో ఫోల్డ్ అవ్వకుండా ఉంటుందా ఫోల్డ్ అవుద్ది కదా ఎలాగో పూల్లో ఫోల్డ్ అవుద్ది అనుకున్నప్పుడు రవి స్టార్టింగ్ ఆఫ్ ద టాస్క్లో నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పున్నాడు ఏమని చెప్పిందంటే క్లియర్గా పూర్తిగా ధరించండి పూర్తిగా వేసుకోండి అని టూ టైమ్స్ చెప్తాడు అలాంటప్పుడు ఫోల్డ్ అవ్వదు అని అనుకుంటే ఫోల్డ్ అవుతుంది ఎలాగో అనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో రెండుసార్లు ఎందుకు చెప్పాం మధ్యలో ఆ టాస్క్లో ఎందుకు ఇన్వాల్వ్ చేసాం మధ్యలో రూలు కాబట్టి వాంటెడ్గా చేశాడని నాకు అనిపించింది తర్వాత సరికి కాజల్ కాదు ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ అని తర్వాత చెప్పావు నువ్వు అనేసి అన్సీన్లో చెప్పి ఆ తర్వాత రవి ఏమంటాడు నాలుగు అయ్యాక నాకు అనిపించింది పాపం ఈజ్ ఆల్సో స్ట్రగ్లింగ్ కదా అనేసి ఎవరు ఎవరు మానస్ స్ట్రగిలింగ్ అని మానస్ అదే చెప్పాను కదా ట్యాగ్ కోసం చూసుకుంటాను అతను కూడా స్ట్రగుల్ అవుతున్నాడు ఇతను ఈజీగా అయిపోతుంది కదా అప్పుడు చెప్పింది అని అంటాడు అది ఎట్లా రైట్ అవుద్ది ఈ పక్క వ్యక్తి స్ట్రగుల్ అవుతుంటే ఆ పక్క వ్యక్తి రాంగ్ అనేసి చెప్పేస్తావా మధ్యలో ఇన్వాల్వ్ చేస్తావా ఆల్రెడీ వేసుకున్నాడు మధ్యలో ఇన్వాల్వ్ చేస్తే నేను చెప్పాను కదా మానసిది టైం వేస్ట్ అవుతుంది అని అనుకొని క్లియర్గా అప్పుడే పెట్టాడు ఆ రూలు అప్పటిదాకా లేదు రవి ఒప్పుకుంటాడు అది క్లారిటీగా నేను ఆ స్పెషల్ వీడియో ఏదైతే చేస్తుందో దాంట్లో క్లియర్గా చెప్పాను రవి ఇంటెన్షన్స్ క్లియర్గా కావాలని చేసిందని ఆ వీడియో ఇప్పుడు స్క్రీన్ మీద వస్తే చూడండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోదు అన్ని రకాల అప్డేట్స్ మీకు కావాల్సిన అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి ఒకసారి చూడండి ఫాలో అయ్యి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్స్ కొత్తగా చూసే వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ